వాస్తవానికి ఎవరు కూడా అనుకోలే, చాలా మంది అనుకోలే. చాలా సందర్భాల్లో సుమారు 3 సంవత్సరాల పైచిల్కు ఎమ్మెల్యేగా ఈ నా ప్రయాణంలో నేను మొదటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా. ప్రాణహిత నది పక్కనే వార్తది, గోదావరి నది పక్కనే వార్తది, కాళేశ్వరం ప్రాజెక్టు మమ్మల్ని ఒరుసుకునే ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా మాకు కొన్ని భూములు పోయినాయి, మాకు కాళేశ్వరం నుండి నీళ్లు కావాలని చెప్పి నేను మొదటి నుంచి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చాలామందికి నమ్మకం లేదు, ఎక్కడో అనుమానం. మొట్టమొదటిసారిగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మనం జలజాతర కార్యక్రమాన్ని నిర్వహించిన మన్నారం బారాజ్ మీద ఆ రోజు 2 రోజుల సమయం తీసుకొని ఆ జలజాతర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మన వాళ్ళందరినీ 10,000 మందిని మీరందరూ కుటుంబ సభ్యులుగా మొత్తం మన కుటుంబాలతో సహా మనం అక్కడికి పోవాలి, ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పి మనం జలజాతర కార్యక్రమాన్ని గొప్పగా నిర్వర్తించాలని చెప్పి నేను మాట్లాడినటువంటి సందర్భంలో ఆనాడు చెన్నూరు మా మండల నాయకులు కానీ, చెన్నూరు పట్టణ నాయకులు కానీ, కోటపల్లి మండల నాయకులు కానీ మనోళ్ళంతా నన్ను అనేది, ఏందన్నా కాళేశ్వరం నుంచి మనకు సుక్క నీళ్లు లేవు, ఏమో కాళేశ్వరం జలజాతర నువ్వు కార్యక్రమం పెట్టినవని నా మీద మనోళ్ళు ఆనాడు ఇద్దరు ముగ్గురు మాట్లాడినటువంటి సందర్భం ఆనాడు ఉండే. అయినా కూడా నేను మనోళ్ళందరికీ చెప్పిన, చెన్నూరు నియోజకవర్గం అంటే ఒక మంచి నియోజకవర్గం, ఇక్కడ ప్రజలంతా మంచి ప్రజలు, ఇక్కడ రైతులంతా మంచి రైతులు, మన దగ్గర ప్రాజెక్టు కట్టి నీళ్లు తెలంగాణలో ఎక్కడిచ్చినప్పటికీ కూడా స్వాగతించే గొప్ప మనసున్నటువంటి రైతులు ప్రజలు చెన్నూరు వాళ్ళు అని చెప్పి రాష్ట్రం తెలుసుకోవాలి. కాబట్టి మనం కాళేశ్వరం జలజాతర చేయాలి, కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని గొప్పగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల మధ్య నదీ జలాల గురించి గొడవలు అవుతున్నాయి, ప్రపంచంలోనే కాదు భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల మధ్య నదీ జలాల గురించి గొడవలు అవుతున్నాయి, ప్రాజెక్టుల నిర్వహణలో ప్రాజెక్టులు కట్టుకోవడం గురించి, నదీ జలాల కేటాయింపుల గురించి గొడవలు అవుతున్నాయి. ఉదాహరణకు నేను 2-3 ఉదాహరణలు ఆనాడు చెప్పినా మళ్ళీ ఇలా కూడా చెప్తా ఉన్నా. ముల్ల పెరియార్ డ్యామ్ అని ఉంటుంది, కేరళ తమిళనాడు ప్రజలు కొట్టుకుంటారు దాని గురించి. కావేరీ డ్యామ్ ఉంటుంది, తమిళనాడు కర్ణాటక ప్రజలు కొట్టుకుంటారు, ప్రభుత్వాలు కొట్టుకుంటాయి. కావేరీ నదీ జలాల విషయం ఉంటుంది, ఆల్మట్టి ఎత్తు పెంపు, దాని విషయంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కొట్టుకుంటాయి. ఇట్లా ఈ దేశంలో అనేక రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రపంచంలో చాలా దేశాల మధ్య నదీ జలాల విషయంలో చాలా గొడవలు జరుగుతున్నాయి. కానీ నదీ జలాలను సమర్థవంతంగా ఎట్లా వాడుకోవాలి భారతదేశం, ప్రపంచం ఎట్లా వాడుకోవాలని చెప్పి ప్రపంచానికే దిశానిర్దేశం చేసేటట్టుగా అతి తక్కువ రికార్డు సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎగువనున్నటువంటి ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను విలువని పిలిచి, దిగువనున్నటువంటి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని పిలిచి వాళ్ళిద్దరి సమక్షంలో ఆనాటి గవర్నర్ నరసింహన్ గారి చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసినటువంటి అద్భుతమైనటువంటి సందర్భం. మరి అంత గొప్ప పని మన ముఖ్యమంత్రి చేసి ప్రపంచానికి, ఇతర దేశాలకు, మన దేశంలోని ఇతర రాష్ట్రాలకు, మాది 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీలకు, మాది 150 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీలకు, ఆ దద్దమ్మలకు సన్నాసులకు నీళ్ళు ఎట్లా వాడుకోవాలి, ప్రాజెక్టులు ఎట్లా కట్టాలని చెప్పి మన ముఖ్యమంత్రి ఇంత గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి 38 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నప్పుడు ఇంత గొప్ప విషయాన్ని చాలా గొప్పగా చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుందని ఆనాడు మనం కాళేశ్వరం జలజాతర చేసినాం. అద్భుతంగా కార్యక్రమాన్ని విజయవంతం మనం చేసుకున్న తర్వాత ఆనాడు మంచిర్యాల అసెంబ్లీ వాళ్ళు చేసిండ్రు, రామగుండం అసెంబ్లీ వాళ్ళు చేసిండ్రు, ధర్మపురి అసెంబ్లీ వాళ్ళు మొత్తం కాళేశ్వరం జలజాతర అనేటటువంటి కార్యక్రమాలు చేసి అద్భుతంగా మన తువ్వలోనే ఆ నియోజకవర్గాలు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు విశిష్టతను ప్రపంచానికి చెప్పేటట్టుగా ఆనాడు గొప్పగా పనిచేసినారు. సో ఆ సందర్భంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సందర్భంలో మన వాళ్ళు అనేది, అన్న మనకు పక్కకే ప్రాణహిత ఉంది, పక్కకే గోదావరి ఉంది, మనకు కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తే మంచిగుండు అనేటటువంటిది చాలా సందర్భాల్లో మన వాళ్ళు మాట్లాడినటువంటి మాట. ఆనాడు నేను చెప్పిన కాళేశ్వరం జలజాతర సందర్భంలో ఆ దేవుడు దయదలిస్తే, ముఖ్యమంత్రి గారు కొంచెం మన్నిస్తే మనకు తమ్మిడిహట్టి నుంచో వార్ధా నుంచో కాదు, మీ బిడ్డగా బాల్కసుమన్గా చెప్తున్నా, కాళేశ్వరం నుంచే చెన్నూరుకు మన రైతుల చింతకు, కాళేశ్వరం జలసిరులే చెన్నూరు రైతుల చింతకు వస్తుంది, అదెంతో దూరంలో లేదు, సమయం సందర్భం రావాలి. ఖచ్చితంగా ఆ దేవుడు మన్నిస్తే, కేసీఆర్ గారు దలిస్తే అది పెద్ద విషయమే కాదని చెప్పి ఆనాడు చెప్పిన. అనుకున్నట్టుగానే మనం ఒక 2 సంవత్సరాల కృషి, 2 సంవత్సరాల శ్రమ, మనమంతా కూడా చాలా ప్రయత్నాలు చేసి ఆనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, అధికారులు కానీ, ఇంజనీర్లు కానీ వాళ్ళందరినీ ఒప్పించుకొని మాకు చుట్టూ కాళేశ్వరం నీళ్లు వారుతున్నాయి, మాకు అక్కడి నుంచి వద్దని చెప్పి ప్రాణహితలో ఉన్నటువంటి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని డీలింక్ చేసి
ఆనాడు కేవలం 55,000 ఎకరాలకే ఉండే ప్రాణహితలు చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి దాన్ని డీలింక్ చేసి మనది మనకు కాళేశ్వరం నుంచి 10 టీఎంసీల నీటిని కేటాయించుకొని పలు దఫాలుగా చర్చలు జరిపి జలసౌదలో స్వయంగా నేనే ఇరిగేషన్ ఏఎన్సీ మురళీధర్రావు సార్ను కలిసి కూర్చొని మాట్లాడి చేసి ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతోని దీనంతా ఒక స్టేజ్కి తీసుకొచ్చి సర్వే ఇన్వెస్టిగేషన్కి జీవో రిలీజ్ చేపించి సర్వే పనుల్ని మనం షెట్పల్లి దగ్గర ప్రారంభించుకొని దాని తదనంతరం వరుసగా అనేక రకాలైనటువంటి చర్చలు మీటింగ్లు దాని తర్వాత ఫీల్డ్ విజిట్స్ ఇవన్నీ కూడా చేసుకొని ఫైనల్గా క్యాబినెట్ ఆమోదం మొన్న పొంది 1658 కోట్ల రూపాయలతోని 90,000 ఎకరాలకు చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి కాళేశ్వరానికి నీళ్లు తెచ్చుకునేటటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనం ముఖ్యమంత్రి గారి దయతోని వారి ఆశీర్వాదంతోని మనం దీంట్లో విజయవంతమైనమని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో వాస్తవానికి చాలా భూములు, చాలా రైతాంగం మాకు నీళ్ళు వస్తే, మాకు అవకాశం ఉంటే బ్రహ్మాండంగా పంటలు పండిస్తామని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్రభుత్వాలతో మొరబెట్టుకున్నారు. అది రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు, గతంలో ఉన్నటువంటి ఇతర అనేక ప్రభుత్వాల సందర్భంలో ఒక 60 ఏండ్ల పైచీలకు ఈ ప్రాంత ప్రజలది పోరాటమే అయింది, ఆరాటమే అయింది తప్ప నీళ్లు వారింది లేదు. ప్రాణహిత నీళ్లు వారలే, గోదావరి నీళ్లు వారలే. మరి ఇక్కడి నుంచి నాయకత్వాలు లేవా, ఇక్కడి నుంచి ప్రభుత్వంలో అధికారం చెలాయించిన వాళ్ళు లేరా అంటే చాలామంది ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? చాలా మహామహులు ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు, రాష్ట్రంలో మంత్రులు ఉన్నోళ్ళు ఉన్నారు, కేంద్రంలో మంత్రులు ఉన్నోళ్ళు ఉన్నారు, తర్వాత వివిధ ప్రభుత్వాల హయాంలో చక్రాలు తిప్పినోళ్ళు ఉన్నారు, అన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ అన్నున్న అల్లున్న నోట్లో శని ఉన్నట్టు చెన్నూరు నియోజకవర్గ రైతులకు మాత్రం నీళ్లు రాలే. వాళ్ళకు మాత్రం ఇక్కడి నుంచి గెలిచిన ప్రతి ఒక్కరికి అయితే క్యాబినెట్లో పదవి లేకుంటే ఇంకో పదవి లేకుంటే ఇంకో పదవి మంచి మంచి పదవులు వచ్చినాయి. వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు పెద్దగా అయినారు తప్ప నియోజకవర్గ రైతాంగం ఎన్నడూ పెద్దగా కాలే.